నువ్వు అదట కూర్చో నేను పట్టుకుంటా. ఇది ఇది ఎందుకు ఇది సారది ఉన్నప్పుడు నువ్వెందుకు ఆ పని చేసేది? బండి నడిపేవాడు ఉండేటప్పుడు నువ్వు పాయికి కూర్చొని పోవచ్చు కదా, రెండు జరుగుతా, వాడు పట్టుకోడు మనం పట్టుకుంటాం, రెండు పోయి చెట్టు కొట్టుకుంటుంది. ఎందుకు వచ్చిన బాధ ఇది? కాబట్టి ఆ పని చేసేవాడు ఉన్నప్పుడు ఎక్కడైనా సరే అది ఏమబ్బా నాలో ఉన్న ఒక లక్షణం అది. మీరు కావాలంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, నేను చేసే పని ఇంకొకటి కానీ చేయడానికి వస్తే వదిలేస్తాను. ఎప్పుడైనా చూసుకోండి మీరు ఆ పని. ఇప్పుడు గిరిధర్ నేను రాస్తాను అనుకోండి, ఇంకంతకన్నా బెటర్గా రాసేవాళ్ళు వచ్చారని వదిలేస్తాను. నేను పాడతాను, ఇంకెవడన్నా భజన చక్కగా చెప్పేవాడు వస్తే నేను చెప్పను, వాళ్ళని చెప్పమంటాను. నా అదృష్టం బాగుండి ఉపన్యాసం కూడా అందరూ ఉన్న బాగా మన వాళ్ళు చెబితే శుభ్రంగా రెస్ట్ తీసుకో. ఎందుకంటే మరొకరు చేసేటప్పుడు మనం ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా సరే అర్థమవుతుందా? ఎఫిషియన్సీ ఉండి చేసేటప్పుడు ఏదైనా వంట అయినా సరే, ఇప్పుడు వంట వాడు చేస్తున్నాడు, వంటవాడు చేయాలి, వంటవాడి మధ్యలో ఉండే నువ్వు తప్పుకో నేను చేస్తా, ఆ తర్వాత తిప్పలే అన్ని. అర్థమవుతుంది? ఇప్పుడు అట్లా ఇళ్లలో జరిగేది, ఒక ఆమె ఉంటుంది ఈ పాపం అర్థానికి ఆమె చక్కగా చేస్తూ ఉంటుంది, ఆమె ఇంటికి ఒక ఆమె వస్తుంది, ఎందుకక్క నేను చేస్తానని. బాగానే ఉంటాయి చెల్లెలు చేయడం, బావ చచ్చిపోతాడు తండ్రి, అది బాధలు ఎక్కువైపోతాయి. అందువల్ల ఇక్కడేంటిది, వాడు నడిపేవాడు ఉండేటప్పుడు అంత చేతగాని వాడిని నేను ఎందుకు నడుపుతా ఉన్నానని తెలుసా? అహం, యాక్సెప్ట్ దిస్, ఫ్రీ అయిపోతుంది మనసు. ఉన్న దరిద్రాన్ని గనక మనసు యాక్సెప్ట్ చేసిందంటే చాలా తేలిక పడిపోద్ది. చెడు ఉండడం తప్పు కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయడం పవిత్రమైన భావన. అండర్స్టాండ్ దిస్? అందువల్ల అర్జునుడు ఏం చేశాడో తెలుసా? అదే మళ్ళీ సారథిని కూర్చోమన్నాడు, కూర్చున్నాడు, ఆయనకి ఇచ్చేసాడు నడుపని. దానివల్ల ఏమైందో తెలుసా? సారథికి బాధ లేదు, యజమానికి బాధ లేదు. తమాషా చూడండి, రథస్వామి ఎవరు? అర్జునుడు. ఈయన కాదు, ఈయన సారథి, ఆయన స్వామి. స్వామికి బాధ లేదు, సారథికి బాధ లేదు. ఎందుకని ఒక్క బాణం కూడా అర్జునుడికి తగలలేదు. ఎందుకని ముందు కృష్ణుడు కూర్చొని ఉన్నాడు. ఒక్క బాణం కూడా కృష్ణుడికి తగలలేదు, ఎందుకని ఆయన కృష్ణుడు కనుక. ఇంకెంతకన్నా ఏం కావాలి? మనకు నష్టం లేదు, ఆయనకి నష్టం లేదు, హాయిగా ఆయన చేతిలో పెట్టేయడం. కాబట్టి అయ్యా ఇది ఒకటి మంచిది, ఇది మీరు ఎక్కడికన్నా వెళితే శివుడిని ఉండా ఎవరు తెలియకుండా ఓం సూతాయ నమః, నమో సూతాయ, సూతాయ నమః. ఎందుకని అన్ని నడిపేవాడివి, నా బ్రతుకు కూడా నడిపించు. ఎందుకని నువ్వు నడిపితే మంగళకరంగా ఉంటుంది, నా అహంకారంగా నడిపిందంటే ఇదిగో యాక్సిడెంట్స్ అన్ని ఇప్పటి వరకు జరిగినాయి. చిన్నప్పటి నుంచి ఏ రోజు సుఖపడలేదు, ఎందుకో తెలుసా? ఈ రథానికి సారథి అదే కూర్చుంది, దరిద్రం, అహంకారమై కూర్చుంది. కాబట్టి అహంకారం కాదు ఉండాల్సింది, ఆదిదేవుడు ఉండాలి. కనుక ఓం నమో సూతాయ, కాబట్టి సూతతాయ నమః. తర్వాత అహంత్యాయ, అహంత్యాయ, హంత్యాయ కాదు అహంత్యాయ. అంటే హంతుం అశక్తః ఇతి, అయోగ్యః ఇతి. ఎవడినైతే చంపడానికి అవకాశం లేదో, ఇండెస్ట్రక్టబుల్, ఇంపెరిషబుల్. అర్థమవుతుంది? అహంత్యాయ అంటే హంతుం అశక్తః అయోగ్యః. నీ చేత చావడానికి శక్తి లేనివాడు కాదు, నీ చేత చావడానికి ఆయన యోగ్యుడు కాదు. కాబట్టి ఆయన యొక్క ధర్మంలో ప్రాణులు కన్ను మూస్తున్నాయే గాని ఆయన ఎవరు ఏమి చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి అర్జునుడికి ముందు కూర్చొని బాణాలు పెడుతున్నా, ఆయనకి ఏం కాలేదంటే కారణం అదే. ఓకే, ఎగ్జాంపుల్, ఎందుకని నశించేటువంటి వాడు కాడు. వనా నాం పత ఏ నమః, ఇదొకటే. వనా నాం పత ఏ నమః,
వనం అంటే తెలుసు కదా మీకు, ఏంటి వనం అంటే తోట, వనం అంటే తోట, వనానాం. ఇది ఒక అర్థం, ఎందుకంటే చెట్టు అనగానండి, ఎందుకంటే తర్వాత వస్తాడు మళ్ళీ వృక్షాణం నెక్స్ట్. కాబట్టి వృక్షాల రూపంలో ఒక వృక్షం ఉందనుకోండి, దాన్ని పోషించేవాడు భగవంతుడే, సరేనా? దానికి ఏం కావాలి అవన్నీ కూడా సమకూర్చేటువంటి వాడు భగవంతుడే. అనేక వృక్షాలు కలిసి ఒక వనం అనుకోండి, ఆ వనాన్ని రక్షించేవాడు కూడా తానే. ఇప్పుడు అరణ్యంలో ఉండేటువంటి వనాలు, వనం అరణ్యం చూస్తే మనం ఎట్లుంటుంది, అడవి ఎంత పచ్చగా ఉంటుంది, శుభ్రంగా అడవి. మరి మన ఇంట్లో మన ఆశ్రమంలో మనం నీళ్లు పోస్తున్నా కూడా ఎండిపోతుండే, అక్కడ ఎవడు పోస్తున్నాడో అన్ని వేల చెట్లు కోట్ల చెట్లకు అసలు అర్థమే కాదు. ఎందుకో తెలుసా, పరమాత్మే తోటమాలే వనమాలే దాన్ని కాపాడుతూ ఉన్నాడు గనక. కాబట్టి వృక్షాలని పోషించేవాడు తానే. వృక్షాణం పతయే నమః, ఆయన ఇక్కడ వనానాం పతయే నమః. ఇంకొకటి అర్థం ఏంటో తెలుసా, మర్చిపోయా, వనం వననీయం భజనీయం తద్వనం మహద్వనం. తద్వనం ఎక్కడిది, శబరి. వనం వననీయం భజనీయం ఏ ఉపనిషత్తులో వినారు ఇది మీరు, కేనా కేనా, వనం వననీయం భజనీయం. కాబట్టి వనం అంటే భజనీయం, పూజనీయమైనటువంటిది, పూజనీయమైనటువంటిది. కాబట్టి ఏదైతే పూజనీయంగా ఉందో దానికి పతి అయినటువంటి వాడని అర్థం. పూజనీయమైనటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో ఏముండయో వాటికి కూడా ప్రభువు తానే. నెక్స్ట్, నమో రోహితాయ స్తపతయే వృక్షాణాం పత ఏ నమః. రోహితాయ, రోహితాయ, ఎర్రని దేహకాంతి కలిగిన వాడని అర్థం. స్వామీజీ ఇంతకు ముందు ఏదో కాంతి చెప్పారు అంతం, ఏంటయ్యా ఊసరి విల్లులాగా ఎన్ని మారుస్తుంటావు అయ్యా, పైకయ్యాది తెల్లగా ఉండేది, లోపలుండేటువంటి వర్ణం చెప్తున్నా, రక్తవర్ణం. ఆయనే కాదు, నీ దేహం కూడా ఆయనే గనక, క్షేత్రజ్ఞుడు ఆయనే గనక. రోహితాయ ఎర్రగా ఉండేటువంటిది రక్తం, బ్లడ్. ఇంత సైన్స్ అడ్వాన్స్ అయింది కానీ ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ తయారు చేసేటువంటి సైంటిస్ట్ ఇంకా చూడలేదు మనం. అర్థమవుతుంది, ఎలక్ట్రాల్ పౌడర్ తయారు చేయడం, బ్లడ్ తయారు చేయడం కుదరదు. బ్లడ్ తయారు చేసే అవకాశం లేదు కనుకనే బ్లడ్ బ్యాంక్స్ పెట్టుకొని ఉండేది. బ్యాంక్ అనే పదానికి అర్థం అదే, ఎక్కడొచ్చినది, మనం తయారు చేయలేం. పాయసం వండినట్టుగా బ్లడ్ మనం వండలేం, అందుకని ఎవరి దేహంలో నుంచో రావాలి అంతే. మరి మనకు తెలుస్తుంది మనం ఆహారం తీసుకుంటున్నాం, ఈ ఆహారం పోతుంది, మార్పు చెందుతా ఉంది, అది పోషక పదార్థంగా మారుతూ ఉంది, అది ఇది చండాలం అంతా విని ఇది రక్తంగా మారుతుంది. మరి నీకంతా ప్రాసెస్ తెలుసు, చేయండి సార్ ఒక 2 అవన్సులు రక్తం తయారు చేయండి సార్. అర్థమైంది, ఆ తయారు చేయాలని ఎవరైనా సరే పరిశోధన చేస్తే, ఆయన పరిశోధన చేసి 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 పడిపోతే ఆయనకి రక్తం ఎక్కిస్తారంటే కూడా ఇంకోటి ఇయ్యాలి. అర్థమవుతా ఉందే. కాబట్టి పరమాత్మ రోహితాయ నమః, ఎటువంటి వస్తువును తయారు చేసావయ్యా నువ్వు? ఇప్పుడు ప్రాణం, దాన్ని కూడా అర్థం చేసుకుంటున్నాడు, ప్రాణం పోతే కానీ అర్థం కావడం. పోయినాడు తర్వాత వచ్చి అప్పుడు వాడికి తెలిసిందో లేదో కూడా మనకు డౌట్.
వాడికి తెలిసి ఉంటుంది ఏమో ప్రాణం పోయింది కనుకని, వాడు వచ్చి మనకి చెప్పడానికి మళ్ళీ వాడు రాడు. ఇప్పుడు మనం పోయి కలుసుకోవాలా, మనకిష్టం. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా మనం తయారు చేయలేనటువంటివి ఇవి. కాబట్టి ఎవ్వరూ సృష్టించలేనటువంటిది పరమాత్మ. ఏదో నీ దేహంలోనే కాదు, చెట్టులో కూడా ఉంది, శాప్ ఉంది. అది జీవించడానికి ఏదైతే ఆధారమో అది, దానికి రక్తం. పురుగుల్లో ఏం కావాలనో దాంట్లో ఉంది. ఇంకా మనం ఎక్కడెక్కడ పరిశోధనలు చేసాము, మనం చేసిన కొన్ని జనరల్గా మనం మన వాళ్ళు సైంటిస్టులు మొదలు పెడితే ఏదైనా మొట్టమొదట ఎందుకనో చిన్న చిన్న వాటి మీద, ఎలుకల మీద వాటి మీద చేస్తారు ఫస్ట్. సరేనా, దోమల మీద చేసినట్టు నేనండి అక్కడ, ఎలుకల మీద వాటి మీద చేస్తారు. ఆ తరువాత సక్సెస్ అయింది అనుకోండి, మందు ఏదైనా సరే ఏ మందు కనిపెట్టినా ముందు ఎలుక పారేస్తారు. పాపం ఏదో వినాయకుడు ఉన్నాడు కాబట్టి పాపం, అది చచ్చిపోయింది అనుకోండి, లేదా అది బాగా ఆరోగ్యంగా ఉందనుకోండి, వాళ్ళకి ధైర్యం వస్తుంది, ఓహో ఎలుక చచ్చిపోలేదు కనుక ఇట్ ఈస్ ఓకే. తరువాత ఎవరి మీద ఉపయోగిస్తారు తెలుసా మీకు? చెప్పండి. కోతి. కోతి గనక సక్సెస్ అయిందంటే డైరెక్ట్ గా మనిషి మీదకి వచ్చేస్తాడు. ఆ సైంటిస్ట్ కి మన మీద ఎంత మంచి అభిప్రాయం చూడండి, అంటే దానికి సూట్ అయింది గనక. చాలా బాధ వేస్తుంది ఒక్కోసారి, ఏంటి ఇంక లేదా నన్ను పోతాడు అని అతనికి, అంటే దానికి సక్సెస్ అయింది కాబట్టి కోతికి ఆటోమేటిక్ గా మనిషికి సక్సెస్ కావాలి. ఎందుకని? అదే జాతేనే. అఫ్కోర్స్ ఉంటే కొన్ని లక్షణాలు ఉంటాయనుకోండి, అది కాదు, ఉన్నంత మాత్రాన డైరెక్ట్ గా అప్లై చేయడమేనా, అర్థమవుతుంది. ఇప్పుడు కనుక ఇన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా రక్తాన్ని సృష్టించలేకపోతున్నాడు. ఎందుకన్నా రక్తం ఆ రూపం ఏంటో, దాని స్వరూపం ఏంటో, ఏ పదార్థంతో తయారు చేస్తున్నాడు పరమాత్మ, ఎట్లా అది మిళితమై ఏ విధమైనటువంటి యాక్షన్ జరుగుతా ఉందో అక్కడ, ఏ విధమైన కాంబినేషన్ అనుభవం గనక, ఇదంతా ధర్మం కదా. అందుకని నమస్కారం రోహితాయ నమః. చూడండి, అట్లా సమస్తాన్ని ఈ విధంగా రక్తరూపంలో రక్షించేటువంటి వాడు స్థపతయే. ఇది ఒక తమాషా ప్లీజ్. స్థాత పాత స్థపత, ఓ మంచి ప్రయోగం ఇది. స్థపత అన్నప్పుడు స్థాత అంటే ఉండడం, పాత అంటే రక్షించడం. చాలా అద్భుతమైన ప్రయోగం అది. స్థాత అంటే ఉండడం, పాత అంటే రక్షించడం. కాబట్టి మనుషుల్లో తాను ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉండడు, ఉన్నది తానే, రక్షించేది తానే. అందువల్ల స్థపత ఏ నమః, అందరిని సంరక్షించేటువంటి వాడు. వృక్షాణాం పత ఏ నమః, కాబట్టి వృక్షాలను కూడాను. కాబట్టి పచ్చగా ఉండాయంటే వాటి యొక్క వర్ణం అది కాదు. కాబట్టి ఆ వృక్షం ఎప్పుడు క్లోరోఫిల్ వదలాలో, ఎప్పుడు ఏం చేయాలో అది తెలుసు. అంత ధర్మం మళ్ళీ బొటానికల్గా చూస్తే. కాబట్టి వృక్ష శాస్త్ర రీత్యా ఏ జ్ఞానం అయితే ఉందో, ఏ ధర్మం అయితే ఉందో, అది తానే గనక ఆ వృక్షాన్ని కూడా ఆ విధంగా పోషిస్తూ ఉండడు. ఎస్ ప్లీజ్. నమో మంత్రిణి వాణిజాయ కక్షాణాం పతయే నమః. మంత్రిణి, మంత్రి, మంత్రం తెలిసిన వాడు మంత్రి, మంత్రం తెలిసిన వాడు మంత్రి, అట్లొచ్చింది. ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రం తెలిసినవాడు, ప్రధానమంత్రి. మనోళ్ళు ఊరికే పెట్టల. మంత్రి యొక్క విస్తారం ఎంతో వేరు, ముఖ్యమంత్రి యొక్క విస్తారం ఎంతో
వేరు. వారు చేసే పని ఎంతో వీరిది ఇంకా ముఖ్యంగా ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇదంతా. కాబట్టి సర్వేషాం మంత్రాణం స్వామి ప్రభువు. ఎన్నో మంత్రాలు ఉన్నాయి కదా, ఒకటి కాదు మంత్రాలు ఉండేది, మనకు తెలిసినే కాదు. మనకు తెలిసింది తేడు మంత్రం ఒకటే, కానీ ఒక మంత్రం కాదు. మననాథ త్రాయితైతి మంత్ర, మననం చేసేటువంటి వాడిని రక్షించేటువంటిది మంత్రం. ఇటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి. అన్ని మంత్రాలకు ప్రభు తానే అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మంత్రార్థం తెలిసిన వాడు తానే. అందువల్ల మంత్రము అందరికీ తెలియదు. ప్లీజ్, మంత్ర అర్థం ఇప్పుడు కేవలం భాష తెలిసినంత మాత్రాన మంత్రాలను చెప్పడం అనేది సాధ్యం కాదది. ఆ సంప్రదాయంలో ఏ విధంగా చెప్పాలనేటువంటి జ్ఞానం తనకు ఉంటే తప్ప వేద మంత్రాల్ని వివరించలేడు. కాబట్టి ఆ వేద మంత్రాలు ఏ వైభవం అయితే ఉందో అది తానే. కాబట్టి మంత్రి అంటే గుప్తంగా ఉండదని అర్థం భావన. మంత్రం మామూలుగానే ఉంటది. ఇప్పుడు మీకు తైత్తిరీయం మన బుక్ ఇచ్చాము, శిక్షావళి బ్రహ్మవళి. బీసీస్ ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి.